డయాబెటిక్ వల్ల మీ పుండ్లు నయం కావట్లేదా? అయితే హెల్మెరాక్ ప్లస్ తుర్కుమాక్స్ కాంబోని వాడండి. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం శ్రీశ గారు. సో మరి మనం క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడుతున్నాం. రీసెంట్గానే క్రిప్టో కరెన్సీలో 100,00,000,000 స్కామ్ జరిగింది అని వార్తలు అయితే వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమంటారు ఒకసారి దాని గురించి? శిరీష గారు, మనం దీన్ని డిస్కస్ చేసే ముందు నేను ఒక చిన్న టిప్ మన యూజర్స్కి ఇవ్వాలనుకుంటున్నానండి. ఏంటండి అది? ఇది క్రిప్టో కరెన్సీ అనే కాకుండా ప్రతి ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. మనీ మైండ్ సెట్కి సంబంధించిందండి. మనం మనీ సంపాదించుకోవాలంటే అసలు ఎలాంటి మైండ్ సెట్ అనేది ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. మన మైండ్ సరిగా ఉంటేనే మీరు టెంపుల్స్కి వెళ్ళినా లేదంటే పూజలు చేసినా దాని తర్వాత మనీ సర్వీస్ చేసినా ఏం చేసినా. సో మనం మనీ సంపాదించాలంటే ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే మనం సొసైటీకి ఏది అవసరమో అదే చేయాలి. మీకు ఇష్టమైంది కాకుండా సొసైటీకి ఏదైతే అది చేస్తామో అంటే సర్వీస్గా చేస్తే దాని బై ప్రోడక్ట్గా మనీ వస్తుంది. అది ఫస్ట్ పాయింట్ అండి. మనం ఇంకోటి కూడా ఏంటంటే మనం ఎక్కువ ఇచ్చే మెంటాలిటీనే ఉంటుంది మనకి. రిసీవింగ్ అనేది తక్కువ ఉంటుంది, అంటే గివింగ్లోనే మనం ఎక్కువ ఉంటాం. మనం ఒక 10 రూపాయలు ఇవ్వాలన్నా ఇస్తాం, అదే 10 రూపాయలు మనం అడిగి తీసుకోవాలంటే జెన్యున్ రీజన్ అయినా మనకి చాలా మొహమాటం. కానీ మీకు ఆపర్చునిటీస్ రిసీవింగ్లో కూడా మొహమాట పడకూడదండి. సో అలాంటి మెంటాలిటీ ఉన్నప్పుడే మనకి మనీ అనేది మన దగ్గరకు వస్తుంది అన్నమాట. సో రిసీవింగ్ ఎలా ఉంటామో మనం రెడీగా, మన టేకింగ్ కూడా, అంటే గివింగ్ ఎలా ఉంటామో రిసీవింగ్ కూడా అదే ఉండాలి. అప్పుడే ఈ యొక్క మనీ మైండ్ సెట్లో మనం చేసుకునే ఫస్ట్ టిప్ అన్నమాట. ఇలాంటి టిప్స్ ఫర్దర్ వీడియోస్లో చాలా షేర్ చేసుకుందాం. అండ్ ఇవి జస్ట్ లైక్ దట్ కాదండి. గివింగ్ మెంటాలిటీ చాలామంది ఉన్నా రిసీవింగ్ మెంటాలిటీ చాలా తక్కువ మంది ఉంటుంది. ఆ రిసీవింగ్ మెంటాలిటీ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళే మనీని అట్రాక్ట్ చేసే పవర్ ఉంటుందండి. సో ఇప్పటి నుంచి మన యూజర్స్కి మనీ ఇవ్వడమే కాదు తీసుకోవడం అంటే అప్పు అలా కాదు, ఒక సర్వీస్ ప్రొవైడ్ చేసి దాన్ని తీసుకునే సత్తా ఉన్నప్పుడే మనం మనీ అనేది సంపాదించుకోగలం. సరే, మీరు అన్నారు 100,00,000,000 స్కామ్ అన్నారు కదా అండి. నిజం చెప్పాలంటే ఈ స్కామ్ జరిగి చాలా రోజులైంది. ఓవరాల్గా క్రిప్టో కరెన్సీ స్కామ్స్ చూస్తే 200,00,000,000. కానీ ఒక ఫేమస్ ఏంది ఏంటంటే ఒక పర్సనే 100,00,000,000 స్కామ్ చేశారు సుమారు. అంటే దీన్ని మన తెలుగులో 100,00,000,000 అన్నా $15 బిలియన్ స్కామ్ అంటారండి. $1 బిలియన్ అంటే 7,000 కోట్లు, 6,000 నుంచి 7,000 కోట్లు సమ్. ఫర్ ఎగ్జాంపుల్ $15 బిలియన్ అంటే ఇట్స్ అరౌండ్ 100,00,000 అండి. సరే, ఏం జరిగింది ఈ స్కామ్ అంటే, బిట్కాయిన్ 2016 అప్పుడు బాగా పాపులర్ అయిందండి. అంటే 100 రూపాయలు ఉంది కూడా 30,000 రావడం, 30,000 నుంచి 60,000 రావడం, 60,000 నుంచి 1,00,000. ఇవన్నీ చూసి జనాభాకి ఏంటంటే పక్కన ఎవరో ఒకరు ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, అయ్యో వాడు ఉపయోగించుకుంటూ మేము ఉపయోగించుకోలేదు అనేది మైండ్లో పడిపోయింది అన్నమాట. ఆ పడిపోయినప్పుడు దాన్ని అడ్వాంటేజ్కి తీసుకొని ఒక గ్రూప్ వచ్చారండి. ఒక గ్రూప్ వచ్చి మేము అసలు బిట్కాయిన్ కన్నా పవర్ఫుల్ది లాంచ్ చేస్తున్నాం, బిట్కాయిన్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మీకు ర్యాన్సమ్వేర్ అని గుర్తుందా శిరీష గారు? అంటే కంప్యూటర్స్ని హ్యాక్ చేసి డబ్బులు మాత్రం బిట్కాయిన్లో పంపించేవాళ్ళు. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, కానీ డబ్బులు డిమాండ్ చేయడం ఏంటి, బిట్కాయిన్లో డిమాండ్ చేసేవాళ్ళు, ఎందుకంటే ట్రాకింగ్ ఉండదని. దీన్ని ఆసరా చేసుకొని వీళ్ళు ఏమి అనౌన్స్ చేశారంటే, మేము పెట్టబోయే కరెన్సీలు ఇలాంటివి జరగవు, మీరు పొరపాటున మీ కాయిన్స్ కనుక హ్యాక్ అయినా లేదంటే మీరు ఇలాంటి స్కామర్స్ మన నెట్వర్క్లో ఉండరు, అలాంటి పెద్ద కాయిన్ ఒకటి లాంచ్ చేస్తున్నామని లాంచ్ చేశారు. లాంచ్ చేసి దానికి ఏం చేశారంటే, క్రిప్టో కరెన్సీ యొక్క బిట్కాయిన్ యొక్క చిన్న స్టేజ్ నుంచి హై స్టేజ్ దాకా చూశారు జనాభా. అంటే హై స్టేజ్ అంటే ఇంకా హై స్టేజ్కి వెళ్ళాల, మహా అయితే 200,000 ఉంది అప్పుడు. 100 రూపాయల నుంచి 200,000 అయినా అది నెక్స్ట్ లెవెల్కి రీచ్ అయినట్లే కదా. అది చూసి మిస్ అయిన వాళ్ళందరికీ ఇది ఇంకో ఆపర్చునిటీ కింద కనబడింది. ఇలా ఎలా ఇంట్రడ్యూస్ చేశారు, పిరమిడ్ స్కీమ్లో ఇంట్రడ్యూస్ చేశారు. మీరు ఒక 2 ముగ్గురిని తేండి, ఇంకో 2 ముగ్గురిని పరిచయం చేయండి, మీ డబ్బులన్నీ ఇలా ఇంప్రూవ్ అవుతాయి కదా, ఎందుకు ఇలాంటి అవకాశాన్ని మీరు బిట్కాయిన్లో మిస్ చేసుకున్నారు, మళ్ళీ ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని బాగా బ్రెయిన్ వాష్ చేశారు. బ్రెయిన్ వాష్ చేయడం వల్ల ఏమైందంటే, జనాభా అందరూ వాళ్ళ సౌత్ ఆఫ్రికా నుంచి బాగా ఇన్వెస్ట్ చేశారు, చైనా నుంచి బాగా ఇన్వెస్ట్ చేశారు, ఇండియాలో కూడా 200 కోట్లు ఈ యొక్క కాయిన్లు ఏదైతే వీళ్ళు అనౌన్స్ చేశారు ఒక ప్రాజెక్ట్ అని దాంట్లో పెట్టుబడి పెట్టారు. వీళ్ళు ఏం చెప్పారు, మా ప్రాజెక్టుకి బ్యాక్ ఎండ్ మొత్తం బ్లాక్ చైనే, ఎవరు కంట్రోల్లో ఉండదు అని చెప్పుకుంటూ వచ్చారు. జనాభా సరే, మరి ఇంత ట్రాన్స్పరెన్సీగా ఉన్నప్పుడు ఇలాంటి అవకాశాలు మనకి అప్పుడప్పుడే వస్తాయి. ఎందుకంటే లాంచ్ చేసిన పర్సన్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, డబ్బులు ఇచ్చి ప్రోప్స్ మ్యాగజైన్ ఉంటుంది కదండి, ప్రపంచ రిచెస్ట్ అంటే రిచెస్ట్ పర్సన్స్ అన్నీ ఒక మ్యాగజైన్లో ఉంటాయి, అక్కడ కూడా చాలా $millions అడ్వర్టైజ్మెంట్లు చేయించుకున్నారనమాట. ఆ యొక్క బ్రాండ్ ఇమేజ్ చూసి ఆటోమేటిక్గా నమ్మారు.
నమ్మి ఇలాంటి పర్సన్స్ ఇలాంటివి ప్రమోట్ చేస్తున్నారంటే మనం నమ్మొచ్చని నమ్మారు. అంటే దీన్ని ఏమంటారంటే ఇన్ఫ్లుయెన్స్ కిందకు వచ్చింది అన్నమాట. వాళ్ళు ఈ లెవెల్ వాళ్ళు చేస్తున్నారంటే డెఫినెట్గా జెన్యున్ అని ఒక క్రియేట్ చేశారనమాట. క్రియేట్ చేసి అమౌంట్ మొత్తం లాగేసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు వెనకాల వాడింది ఏంటంటే మన ఎస్క్యూఎల్ డేటాబేసెస్ వాడారు, సీక్వెల్ డేటాబేసెస్. ఈ సీక్వెల్ డేటాబేసెస్ ఏంటంటే మనం కాయిన్ వాల్యూ పెంచాలన్నా డేటాబేస్లో మేనేజ్ చేయొచ్చు అనమాట. కాయిన్ వాల్యూ పెరగకపోయినా పెంచినట్టు చూపించచ్చు. ఇవన్నీ వాడి జనాన్ని ఒక రకమైన మ్యానిపులేట్ చేసేసి కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్లను కొన్ని సుమారు ప్రపంచం తీసుకొని దాని తర్వాత ఏం చేశారంటే ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఒక ఫైన్ డే బల్గేరియా అండి ఒక ప్లేస్ వచ్చేసి తను బల్గేరియా నుంచి జంప్ అనమాట. లేడీ అనమాట ఇదంతా చేసింది. సరే పేర్లు ఎందుకంటే కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటికీ, ఆ ఫ్యాన్స్ కోసం మనం పేరు రివీల్ చేయట్లేదు. కానీ ఇలాంటి స్కామ్స్ ప్యాటర్న్ చూడండి మీరు. అంటే బిట్కాయిన్ వచ్చిందని వేరే వాళ్ళు ఆ నేమ్ వాడుకొని అడ్వాంటేజ్ తీసుకొని మీరు బిట్కాయిన్లు మిస్ అయ్యారు కాబట్టి ఫోమో అంటారని, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, మేము ఈ ఆపర్చునిటీ మిస్ అయ్యాం కాబట్టి ఫ్యూచర్లో ఇంకో మిస్ అవ్వకూడదని భయాన్ని క్రియేట్ చేసేసి ఆ విధంగా లాక్కొని చాలామంది ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే, నేను నా ఫ్రెండ్ ఉన్నారనుకోండి, నా దగ్గర 1 లక్ష కాయిన్లు ఉన్నాయనుకోండి, ఇంకొక మా ఫ్రెండ్ దగ్గర కొన్ని కాయిన్సే ఉన్నాయనుకోండి, వాడు ఏం చేస్తారు, వాడికి ఉంది అంటే ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉంది కానీ నన్ను ఇంకా వాడుకున్న పొలాల ఆస్తులు కూడా అమ్మి కెపాసిటీ లేకపోయినా మన నుంచి పక్కన చూసి చేస్తారన్నమాట. ఇలాంటి ఎన్నో స్కామ్స్ జరుగుతున్నాయండి. రాబోయే వీడియోస్లో మనం ఇంకా బిగ్గెస్ట్ స్కామ్స్ వాటి ప్యాటర్న్ డిస్కస్ చేద్దాం. ప్యాటర్న్ డిస్కస్ చేస్తే ఏ స్కామ్ నుంచైనా మన ఫ్యూచర్లో మన ప్రేక్షకులను కాపాడగలం. సో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. మన ఇలాంటి వాటి గురించి ఇంకా నేర్చుకోవడానికి మనం 14 అండ్ 15 మంచి ఒక క్లాస్ క్రిప్టో కరెన్సీ గురించి అనౌన్స్ చేస్తాం. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కనుక వాళ్ళు మెసేజ్ కానీ కాల్ చేస్తే మన టీం గైడ్ చేస్తారండి. చాలా బాగుంది. ఎవరైనా కూడా ఈ క్రిప్టో కరెన్సీ గురించి కావచ్చు, లేదంటే బ్లాక్ చైన్ గురించి కావచ్చు, లేదు ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాం, ఏదైతే బాగుంటుంది అనుకునే వాళ్ళు, వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి క్లాస్ కావచ్చు, ట్రైనింగ్ సెషన్స్ కావచ్చు, ఏమైనా ఉన్నాయా అండి? శిరీష గారు, మనకి ఈ టాపిక్ ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకునేయండి. ఇలాంటివి మన ఇన్వెస్ట్మెంట్ చాలామంది రెవెన్యూ జనరేట్ చేసుకోవాలని చూస్తారు. ఈ టెక్నాలజీ ద్వారా సైడ్ ఇన్కమ్ సంపాదించుకోవాలనుకుంటారు కానీ మోసపోతూ ఉంటారు. అసలు వీటన్నిటికీ మనం ఏం చేస్తున్నామంటే 14-15 మనం ఒక ఆన్లైన్ క్లాస్ అనౌన్స్ చేసాము. కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుందండి, డెఫినెట్గా దానికి మెసేజ్ కానీ కాల్ చేస్తే వాళ్ళు ప్రాసెస్ చెబుతారు, దాన్ని బట్టి ఎన్రోల్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మనం 2 డేస్ సెషన్ ఫుల్ ఫ్లెజ్డ్, అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, కొత్త కొత్త టెక్నిక్స్ ఏమి వచ్చినాయి, నిజంగా క్రిప్టో కరెన్సీ ఉపయోగించి మనం మనీ సంపాదించుకోవచ్చా, జెన్యున్ పాత్ ఏది, దీంట్లో మళ్ళీ స్కామ్స్ ఏంటి, మనం డబ్బులు సంపాదించిన తర్వాత ఎలా నిలబెట్టుకోవాలి, అలానే మనం మనీ సంపాదించాలంటే మనీ సంపాదించడానికి ఒక మైండ్ సెట్ అనేది కావాలండి. ఇది క్రిప్టో కరెన్సీకనే కాదు, ఏ ఫీల్డ్కైనా మనీ మైండ్ సెట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ టెక్నిక్స్ అనేది బెస్ట్ టెక్నిక్స్. మేము ప్రపంచంలో ఎన్నో వర్క్షాప్స్ అటెండ్ అయ్యాం, మా నాలెడ్జ్ కూడా దానికి జత చేసి బెస్ట్ టెక్నిక్స్ మనీ సంపాదించుకో, అంటే మనీ మైండ్ సెట్ ఎలా ఉండాలి, క్రిప్టో కరెన్సీకి సంబంధించినన్నీ మనం కవర్ చేయబోతున్నాం 14-15. డెఫినెట్గా వాళ్ళు కింద వాట్సాప్ నెంబర్ కనుక మెసేజ్ చేయగలిగితే మన టీం గైడ్ చేస్తారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష్ గారు.